వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ ఫెస్ట్. నేను గౌసియా. ఇవాళ మరో ఎమ్మీ ఎమ్మీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. అదేంటంటే హోమ్ మేడ్ ఎగ్ సమోసా అండి. లైక్ ఎగ్ పఫ్ లాగా, కానీ పఫ్ అంత లేయర్స్ అయితే రావు, కానీ టేస్ట్ మాత్రం అలాగే ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఈ హెల్దీ రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఒక కప్పు మైదా తీసుకున్నాను ఫ్రెండ్స్. ఒక కప్పు వచ్చేసి 1/4 కేజీ ఉంటుందండి. కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకున్నాను ఫస్ట్. తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక డౌ లాగా కలుపుకోవాలండి. వాటర్ ఒకేసారి యాడ్ చేయకూడదు ఫ్రెండ్స్. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ స్మూత్ డౌ లాగా చేసుకోవాలండి. ఒకేసారి కలిపితే ఏమైందంటే ఒకసారి పలచగా అయిపోతే పిండి మళ్ళీ మనకి పఫ్స్ అనేవి సరిగ్గా రావు సమోసాలు. సో ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే తర్వాత మనం బాగా మసాజ్ చేస్తాం కదా పిండిని బాగా, అప్పుడు చేసినప్పుడు స్మూత్నెస్ అనేది వచ్చేస్తుంది. ఇలా ఒక 1 టీ స్పూన్ ఆయిల్ అప్లై చేసుకొని ఒక పాలిథిన్ కవర్లో చుట్టి పక్కన పెట్టుకుందాం కర్రీ రెడీ అయ్యేలోపు. తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని సన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి, కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. ఆనియన్స్ అనేవి బాగా మగ్గిపోవాలి, బాగా ఫ్రై అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటి ఆనియన్స్ నల్లగా అయిపోతాయి. సో ఆనియన్స్ మనకి బాగా మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఫ్రెండ్స్. పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి. ఇలా 2 మినిట్స్ వేపుకున్న తర్వాత, పేస్ట్ అల్లం పచ్చివాసన పోయిన తర్వాత 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకొని వాష్ చేసి ఉంచుకున్న కొత్తిమీర ఆకులు వేసుకొని ఒకసారి మిక్స్ చేసి కలుపుకోవాలండి. బాగా 2 మినిట్స్ వేపుకుంటే కొత్తిమీర కూడా మగ్గిపోయిద్ది. ఇలా 2 మినిట్స్ వేపుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేసి కర్రీ కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత 1/4 చెంచా నిమ్మరసం పిండుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. తర్వాత మనం మ్యారినేట్ కోసం పిండి పాలిథిన్ కవర్లో చుట్టి ఉంచుకున్నాం కదా, ఆ పిండిని తీసుకుందాం. కవర్లో నుంచి బయటికి తీసుకొని మన చేతికి కొంచెం ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలండి. ఇలా ఆయిల్ గ్రీస్ చేసుకొని బాగా పిండిని మసాజ్ చేయాలి. ఇలా బాగా ప్రెస్ చేయడం వల్ల స్మూత్గా అయిద్ది. ఇలా స్మూత్గా అయిన తర్వాత చిన్న ఉసిరికాయ సైజ్ అంతా బాల్స్ తీసుకోవాలి పిండిని. ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు గుడ్లు 3 గుడ్లు ఉడికించుకున్నాను ఫ్రెండ్స్. నేను మీకు ఎన్ని తయారు చేయాలనుకుంటున్నారో అన్ని ఉడికించుకోండి. 3 గుడ్లు ఉడికించుకొని 1/2కి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ చిన్న చిన్న బాల్స్లా చేసుకున్న వాటిని ఒక బాల్ తీసుకొని ఇలా చిన్న పూరీ సైజులో ప్రెస్ చేసుకోవాలండి. తర్వాత ఒక ప్లేట్లో కొంచెం పిండి వేసి ఈ పాపడ్ అనేది దానికి అంటుకుపోకుండా ఉండడానికి కొంచెం పిండి వేసి దాని మీద వేసాను. మరో బౌల్ తీసుకొని ఇలాగే పాపడ్లా ప్రెస్ చేసుకొని పూరీలాగా, ఈ ప్రెస్ చేసుకున్న పూరీ ముందు ప్రెస్ చేసుకున్న దాని మీద పిండి వేసుకొని తర్వాత ప్రెస్ చేసింది దాని మీద వేసాను ఫ్రెండ్స్. ఇలా 4-5 పూరీలు ఒకదాని మీద ఒకటి వేసుకోవాలండి. పిండి మాత్రం కంపల్సరీ వేయండి, లేకపోతే ఒకదానికొకటి అతుక్కుపోతాయి అన్నమాట. ఇలా 4-5 పూరీలు ఒకదాని మీద ఒకటి వేసిన తర్వాత వీటన్నిటిని కలిపి మళ్ళీ ఒక పెద్ద చపాతీలాగా ప్రెస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పిండి ఎక్కువగానే పట్టిద్దండి దీనికి, లేదంటే ఒకదానికొకటి అతుక్కుపోతాయి. ఇలా పిండి అప్లై చేసి ఒకటే చపాతీలాగా పెద్దదిగా ప్రెస్ చేసుకోవాలి. మరి గట్టిగా ఒత్తుతూ ప్రెస్ చేయకండి. మరి గట్టిగా ఒత్తితే ఏమైందంటే లోపల ఉన్న మనం పెట్టిన అవన్నీ ఒకేలాగా కలిసిపోతాయి అన్నమాట. మనం ఇంత రిస్క్ ఎందుకు, ఒకే చపాతీలాగా చేసుకోవచ్చు కదా అని అనుకుంటారు. కానీ మనం ఒకే పెద్ద సైజ్ బౌల్ తీసుకొని చేయడం వల్ల అది ఒక లేయర్ అయిపోయి ఒక్కోసారి ఆయిల్లో వేయగానే పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా 4-5 చపాతీలుగా కట్ చేసుకొని చేసుకుంటే లేయర్స్ ఉంటాయి అన్నమాట లోపల. అది ఒకటి వీక్గా ఉన్న 2వ లేయర్తో అది స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఎందుకని ఇన్ని లేయర్స్ పెట్టుకోవాల్సి వచ్చింది. ఇలా పెద్ద చపాతీలాగా కట్ చేసుకొని ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు 2 హాఫ్లు చేసుకొని మనం రెడీ చేసుకున్న కర్రీ
బాయిల్ చేసి ఉంచుకున్న హాఫ్ ఎగ్ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు వేసి ఎడ్జెస్ని క్లోజ్ చేయడానికి మైదాతో థిక్ బ్యాటర్ లాగా కలుపుకొని ఎడ్జెస్కి రాస్తున్నానండి. ఎందుకంటే ఒకసారి పిండి అయినా ఆయిల్లో వేగానే ఆ ప్రెషర్కి తట్టుకోలేక ఓపెన్ అయిపోయింది. సో మనం ఎడ్జెస్కి ఇలా పిండి అప్లై చేసుకొని ఇలా ఫోల్డ్ చేయడం వల్ల అది బాగా అతుక్కుపోతుంది ఫ్రెండ్స్, ఓపెన్ అవ్వకుండా. ఇలా ఫోల్డ్ చేసి ఎక్కువ ప్రెస్ చేయకూడదండి, మళ్ళీ ఎడ్జెస్ కూడా కొంచెం స్లైట్గా ప్రెస్ చేయాలి జస్ట్ అతుక్కునేలాగా. ఇలా ప్రెస్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్. మిగతావి కూడా రెడీ చేసుకోవాలి కదా, అవన్నీ రెడీ చేసుకునేలోపు వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసుకొని మిగతా పఫ్స్ కూడా సమోసాలు ఇలాగే ఈ నేను చూపించిన ఈ మెథడ్లోనే అన్నీ రెడీ చేసుకోవాలండి. 4-5 పూరీలా ప్రెస్ చేసుకొని వాటిని మళ్ళీ పెద్ద పూరీ చేసుకొని ఈ వీడియోలో చూపించినట్టు ఇలా రెడీ చేసుకున్నాను కదా. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రై కోసం కడాయిలో ఆయిల్ వేసుకుందాం. డీప్ ఫ్రైకి ఎంత కావాలో దానికి సరిపడా ఆయిల్ హీట్ అయిన తర్వాత 2-2 చొప్పున ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. అన్నీ ఒకేసారి వేస్తే మళ్ళీ మనకి సరిగ్గా వేగుతాయో లేదో పట్టక పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది కదా. సో 2-2 వేసుకొని వేపుకుంటున్నానండి నేను. ఇవి మంచిగా వేగేదాకా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకొని రిమైనింగ్ మిగతా స్టఫ్ చేసుకొని ఉంచుకున్న సమోసాలని కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి ఫ్రెండ్స్. అంతే, చాలా టేస్టీగా హెల్దీగా హోమ్మేడ్ సమోసా రెడీ అయిపోయింది. చూసారా, ఒకటి కట్ చేసి చూపిస్తాను చూడండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. నిమ్మకాయ పిండటం వల్ల ఫ్లేవర్ మనకి పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఎగ్ పఫ్ టేస్ట్కి ఏమాత్రం తీసిపోదు ఫ్రెండ్స్, అంత బాగుంటుంది. మన దగ్గర ఓవెన్ లేదు కాబట్టి మనకు అంత లేయర్స్ రాలేదు ఫ్రెండ్స్, కానీ టేస్ట్ మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. మరి నా ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.